ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు భావన శక్తి పద్దెనిమిదవ ఆడియోలోకి ప్రవేశిస్తున్నాం ఈరోజు మరి ఒక అద్భుతమైన భావన శాంతి గురించి మరణం చేసుకుందాం ఇది చాలా అద్భుతమైన భావన ఈ భావనతో ఉంటే బీపీ షుగర్ లాంటి అనారోగ్యాలు మన ధరికి చేరవు శాంతత ప్రశాంతత ప్రతి మానవ మనసుకి అత్యంత ఆవశ్యకం మానసిక ప్రశాంతత కోసమే మానవుడు ఆధ్యాత్మిక రంగ ప్రవేశం చేసేది మన మనసు ప్రశాంతంగా ఉంటే మన శరీరాల్లో ఏ రోగం రాదు మానసిక అశాంతి సకల రోగాలకి మూలం ఇది ఎలాగంటే శరీరాన్ని నడిపించేది మన మనస్సు అనగా శరీరం ఒక వాహనం అయితే నడిపించే మనస్సు ఒక వాహకుడు వాహనం నడిపేవాడిని బట్టి వాహనం యొక్క మన్నిక ఆధారపడి ఉంటుంది మానసిక అవస్థ అనగా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో మన శారీరక వ్యవస్థ అలాగే ఉంటుంది దీన్నే సైకో సొమాటిజం అంటారు సైకో అంటే మనసు సొమాటా అంటే శరీరం మనస్సు ఎలా ఉంటే శరీరం అలా ఉంటుంది మనసు అశాంతితో అల్లకల్లోలంగా ఉంటే మన శరీరం పరిస్థితి అదే విధంగా ఉంటుంది అని మన పత్రిజీ ఎంతో చక్కగా చెప్పారు భౌతిక శరీరానికి సంబంధించిన ప్రతి విషయము మానసిక గర్భంలోంచి ఉద్భవించినది మన జీవితం అంతా ఈ సైకోసమాటిజం యొక్క వ్యక్తీకరణ మాత్రమే మనస్సే శరీరాన్ని సృష్టిస్తుంది మనసు గురించి మనం జాగ్రత్తలు తీసుకుంటే మనము మన శరీరాల గురించి జాగ్రత్తలు తీసుకున్నట్లే అని బ్రహ్మర్షి పత్రిజీ చెప్పారు మన శరీరాల్లో ప్రతి అనారోగ్యము మన స్వంత ఆలోచనల ద్వారా పుట్టుకొస్తున్నదే అని లూయిస్ ఎల్హే చెప్పారు ఎందుకంటే ఆలోచనలే సర్వస్వమునకు మూలం ఆలోచనల్లోంచి భావం పుట్టుకొస్తుంది మన భావాలకు మన శరీరంలో ప్రతి కణము ప్రతిస్పందిస్తుంది మరి నెగిటివ్ ఆలోచనల విధానాల వల్ల మన కణాలు శక్తిని కోల్పోతాయి పాజిటివ్గా ఆలోచిస్తే మన శరీర కణాలు శక్తిని గ్రహిస్తాయి చాలా కాలం యొక్క నెగిటివ్ ఆలోచనల యొక్క ఫలితమే ఒకనొక రోగం ఒక జీవితకాలపు నెగిటివ్ థింకింగ్ ఫలితమే ముసలితనం మరి మరణం ఇదివరకే మనం చెప్పుకున్నట్లుగా చితాదహతి నిర్జీవ చింతాదహతి పాపకహ చిత అంటే శవాన్ని కాల్చే కట్టెలు అవి చచ్చిన శరీరాన్ని కాల్స్తే చింత అనగా మన ఆలోచనలు అనేవి బ్రతికిన శరీరాన్ని కాల్చేస్తున్నాయి ఎంత చక్కగా చెప్పారో చూడండి కావున మనశ్శాంతి మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యము మన శరీరము చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి మనం ధ్యానం చేసేటప్పుడు మన మనస్సులు ప్రశాంతతమవుతున్నాయి అనగా ధ్యాన మూలాన మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత మూలాన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది నేను శాంతంగా ప్రశాంతంగా ఉన్నాను అని మన మనసులో ఉచ్చరించుకోవడం వల్ల మనం ఎంతో ప్రశాంతమైన భావనతో ఉండిపోతాము యద్భావం తద్భవతి మన మనసు ప్రశాంతంగా ఉంటే శరీరము ప్రశాంతంగా ఉంటుంది మన యొక్క శాంతియుతమైన ఆలోచనలు శాంతియుతమైన భావనలను సృష్టిస్తున్నాయి ప్రపంచ శాంతి కావాలి అంటే మొదట మన స్వంత మనసుల్లో నుంచి శాంతి రావాలి ప్రపంచంలోని వ్యక్తులంతా కలిసే కదా ప్రపంచం అంటే ప్రతి వ్యక్తి ప్రశాంతంగా ఉంటే ప్రపంచం శాంతంగా ఉన్నట్లే కనుక మొదట మన అంతరంగంలో శాంతి మొదలవ్వాలి మన అంతరంగంలో శాంతి మొదలవ్వాలంటే ధ్యానం చేయాలి ప్రతి ఆలోచన ఎంతో శక్తివంతమైనది మన మనసుల్లో నుంచి బయలుదేరే అశాంతియుతమైన హింసాత్మ హింసాత్మకమైన భయపూరితమైన ఆలోచనలు మన జీవితాల్లో వైపరీత్యాలను సృష్టిస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలను హత్యలను ఈ భూమండలంలో సృష్టించడానికి కారణమవుతున్నాయి మన దృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడే మన సృష్టి ఉంటుంది వేర్ అవర్ ఈస్ దేర్ అవర్ క్రియేషన్ ఇస్ దీన్నే వీరబ్రహ్మేంద్ర స్వామి దృష్టి ఎందు సర్వ సృష్టి పుష్ఠమగును అని ఒక మాటలో చెప్పారు ఒక ఆలోచన ఒక భావన ప్రపంచంలో శాంతికి ప్రశాంతికి మూల కారణమవుతుంది కావున మొదట ప్రపంచ శాంతి కావాలి అనుకుంటే మన మానసిక ప్రశాంతతపై మనం దృష్టి పెట్టాలి నేనొక్కడనే ఏం చేయగలను అని అనుకోకండి ఒక పరిపూర్ణ శాంతియుతమైన వ్యక్తి లక్షల మంది అశాంతియుతమైన వ్యక్తుల్ని ఈ భూమండలంపై సమతుల్యపరచగలడు ఈనాడు భూమండలం అంతరించిపోకుండా హాయిగా ఉప్పరి పీల్చుకుంటుందంటే భూమిపై ఉన్న ఎంతోమంది మహాత్ముల యొక్క పరిపూర్ణ శాంతియుతమైన చైతన్యం వలనే కావున మనము మన సమస్యల పైన దృష్టి పెట్టకుండా మనం ఎప్పుడు శాంతియుతంగా ఉన్నాము అని భావిస్తూ ఉండాలి మనం శాంతియుతమైతే మన చుట్టూ ఒక శాంతి ప్రకంపనలు ప్రపంచమంతటా వీస్తున్నట్లుగా స్పృహతో ఉండండి కావున అరాచకాలమైన మారణ హోమాలపైన దృష్టి పెట్టకుండా ప్రపంచంలోని మనస్సులన్నీ శాంతియుతంగా ఉండుగాక అని భావించాలి ప్రపంచంలో వ్యక్తులందరి జీవితాలు ప్రశాంతంగా ఉన్నాయని భావించాలి ప్రపంచంలో జీవులన్నీ సుఖశాంతులతో ఉన్నాయని సర్వే జన భవంతు అని భావించాలి కావున ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా హింసాయుతమైన మాటలు చూడటం మానేయాలి ప్రతి దానిలోనూ మనం యొక్క చూసే భావాల నుంచే ఈ సృష్టి అన్నది ఉద్భవిస్తుంది మనం ఏ విధంగా చూస్తే దాన్నే సృష్టి తదాస్తూ అని అంటుంది మనం నిత్యం ఎరుక లేకుండా చూసేటువంటి ఎన్నో రకాల నెగిటివ్ సీరియల్స్ క్రైమ్ స్టోరీసు ఏమవుతుంది అని చూసేస్తూ ఉంటాం కానీ మై డియర్ ఫ్రెండ్స్ ఇవే ఈ ఈ విధంగా నాటిన ఈ చిన్న బీజాలే పెద్దగా వృక్షాలుగా మారుతాయి కావున మన న్యూస్ ఛానల్స్లో జర్నలిస్టుల్లో చూపించేటువంటి ఈ నెగిటివ్ భావనలు ఆలోచనలు మారాలి ప్రపంచ శాంతి అనేది ప్రపంచంలో ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత మొదట మనం మారాలి మీడియా మారాలి ప్రపంచంలో వ్యక్తులు అందరూ శాంతియుతంగా ఉండాలి అప్పుడే ఈ భూతల స్వర్గం సాధ్యమవుతుంది ఈ భూమియే ఒక దివ్య సీమగా మారుతుంది మానవులు జంతు జాతి కంటే ఉన్నతమైన జాతికి చెందినవాడు మనకంటే చిన్న జాతి అయిన జంతువులని చక్కగా పరిరక్షించాల్సిన మానవుడు వాటిని హింసించడం వల్ల ఎన్నో ఎంతో ఈ మానసిక అశాంతికి గురి అవుతున్నాము ఒక మనిషిని చంపితే హత్య అంటున్నాము ఆ హత్యకి చేసిన వాడికి ఈ భూలోకంలో ఎన్నో పోలీస్ స్టేషన్లని ఎన్నో ఉన్నాయి మరి ఈ యొక్క జంతువులను చంపితే మరి హత్య అవ్వదా వాటి యొక్క గోడని వినిపించుకోవడానికి ఎవరు ఉన్నారు దైవత్వము సత్యము ధర్మము అన్నీ ఉన్నాయి మిత్రులరా హింసించేవాడు హింసింపబడతాడు అహింస పరమో ధర్మ అన్ని ధర్మాలలో అహింస అత్యంత గొప్పమైన ధర్మము ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మము తిరిగి మనల్ని రక్షిస్తుంది మానవుడు పంచభూతాల్ని కూడా వదిలిపెట్టలేదు వాటిని కూడా కలుషితం సర్వనాశనం చేస్తూనే ఉన్నాడు జంతు జలాలను వృక్షజాతిని హింసిస్తూనే ఉన్నాడు పైగా స్వంత జీవితాల్లో ప్రపంచంలో అశాంతిగా ఉంటే హింసాత్మకంగా ఉంటే ఇక శరీరంలో రోగం రాకుండా ఏ విధంగా ఉంటుంది కావున ప్రకృతి నియమాలను తెలుసుకుని ప్రపంచ శాంతిపై దృష్టి పెట్టాలి అహింస నాన్ వయలెన్స్ని పోషించాలి అప్పుడు మన స్వంత జీవితాలు మన చుట్టుపక్కల వారి జీవితాలు ప్రపంచంలో ప్రజలందరి జీవితాలు శాంతియుతమై అందరూ చక్కటి శారీరక ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవితం సాగిస్తారు ఉదాహరణకు ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నప్పుడు మనం చక్కగా అన్ని పనులు చేస్తూ ఉంటే ఆ కంపెనీ మనకి ఏమిస్తుంది బోనస్లు ప్రమోషన్లు వస్తూ ఉంటాయి అలా కాకుండా మనం పని చేయకుండా ఇతరులని చెడగొట్టి కంపెనీ నాశనం చేస్తున్నాం అనుకోండి ఆ యజమాని మనల్ని మన జాబ్లో నుంచి తీసేస్తారు కదా అలాగే మనం మనం మన తోటి ప్రాణుల ఉన్నతికి భూమి ఉన్నతికి పాటు పడితే భూమి మనల్ని ఉంచుకుంటుంది లేకపోతే మనల్ని భూమి నుంచి తొలగిచ్చేస్తుంది కావున ప్రక్షాలన మన బాధ్యత భూ ప్రక్షాళన జరగాలి అంటే ప్రతి మనిషి ధ్యాన స్థితిలోనూ ప్రేమతోనూ ఆనంద స్థితిలోనూ ఉండాలి థ్యాంక్ ఫ్రెండ్స్